హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోరుచిక్కుడుకాయతో కూర చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడక సూపర్ టేస్టీగా వస్తుంది. ఎంత కొత్త వాళ్ళకైనా సరే చాలా ఈజీగా సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మన కిచెన్లోకి వెళ్దామా, ఇది ఏ విధంగా చేశానో ఎలా చేశానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. ఇది ఎలా అంటే చాలా కొత్తదనంగా సూపర్ టేస్టీగా వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ పొలక దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ముందుగా నీట్గా ఉండే గోరుచిక్కుడుకాయలు తీసుకుందాం, అంటే మొటికాయలని కూడా అంటారు. ఇవి కొంచెం మరీ ముదురులు కాకుండా మరీ పిందులు కాకుండా మంచి మీడియం అంటే మంచి లేత తీసుకోవాలి. మంచి పాకంలో ఉండే వాటికి ఏంటంటే ఈ టైప్లో కొద్దిగా లైట్గా పీస్ వచ్చే విధంగా ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ కాయ సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఒలిసేటప్పుడు మనం ఈ టైప్లో పీసుని ఆ నారని తీసుకోవాలి. తీసుకుంటూ వీటిని ఒలుచుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క కాయని అంటే సైజుని బట్టి ఒకటిన్నర ఇంచా ఒక ఇంచా ఆ సైజులో మనం కట్ చేసి ఈ టైప్లో పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవి ముందే కడిగి మనం ఒలుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేయకుండా దాన్ని వేడెక్కనిచ్చి 2 స్పూన్లు వేరుశనగ గింజలు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర ఇవి వేశాక వీటిని కొంచెం ఎరడాలుగా అలా వేగనివ్వాలి. వేగిన తరువాత అప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండు కొబ్బరిని ఒక చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఎండుమిరపకాయలు ఒక 5-6 కూడా వేసి బాగా రోస్ట్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ జారి తీసి అందులో వేసేసుకునేసి మనం ఇప్పుడు మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలి. ఓకేనా, గ్రైండ్ చేసి మెత్తగా ఈ టైప్లో పొడి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ఫ్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటల నూనె పోద్దాం. 2 గంటల నూనె ఎందుకంటే ఇవన్నిటికి కూడా కావాలి. ఓకేనా, ఇప్పుడు దాన్ని వేడెక్కనిచ్చేసి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ స్పూన్ చొప్పున వేసి 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి కాస్తలా కలబెట్టి కరివేపాకుని వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసి రుచికి సరిపడా పసుపు వేసి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్. ఆ తర్వాత ఒక 3 టమోటాలని సన్నగా పొడవ కట్ చేసి అందులో వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా మెత్తబడనివ్వాలి. అప్పుడేమవుద్దంటే సాఫ్ట్గా తయారవుతుంది. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇందాక మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలన్నింటిని కూడక అందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు కూడా పట్టే విధంగా బాగా కిందకి మీదకి తిరగదిప్పుకుంటూ కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు అలా బాగా మగ్గనివ్వాలి. అప్పుడేమవుద్దంటే సూపర్ రుచిగా వస్తుంది అన్నట్టు. అందుకనేసి ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు అడుగు పట్టకుండా కాస్త అలా కలబెట్టుకుందాం. కిందకి మీదకి ఈ టైప్లో తిరగదిప్పుకుంటూ కలబెట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా అందులో వేసేసుకుందాం. ఈ మసాలా పొడి ఏంటంటే ఇప్పుడు ముందుగానే వేయాలి, తర్వాత కాదు. ఇప్పుడు వేసేసి ఈ మసాలా పొడిని ఈ ముక్కల మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా కలుపుతూ కాసేపు అలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్పైసీ ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా కారం వేసుకునేసి దాన్ని కూడా కలుపుతూ అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటూ వస్తే దీనికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కాస్త గట్టిగా అనిపించినప్పుడు లైట్గా నీళ్లు కొద్దిగా నీళ్లు వేసేసుకునేసి అలా కలబెడుతూ దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా దీన్ని కూడా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే మరింత రుచి వస్తుంది అన్నట్టు. ఇదేంటంటే ఒక్కొక్క ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి, ఎంత కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని అందులో పోసేసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇంకాస్త నీళ్ళు ఎక్కువ కావాలన్నా కూడా పోసుకోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు అలా కలబెట్టేసేసి మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. పులుసు మరగాలి, ముక్క ఉడకాలి. ఈ టైప్లో పులుసు బాగా మరిగితే మరింత రుచి వస్తుంది అన్నట్టు. ఆ రుచిని ఏంటంటే ఒక్కసారి ఆస్వాదించాలి. మనం అన్నంలో వేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే అది పూర్తిగా తినేదాకా ఎవ్వరు కూడా లేవరు, అంత బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మీదకించి కాస్త కొత్తిమీర అలా వేసేసి అలా కలబెట్టి ఒక్కసారి చూద్దాం పులుసు ఎలా ఉంది, ముక్క ఎలా ఉడికిందని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన అమ్మమ్మల నాన్నమ్మలు ఇలా పెద్దవాళ్ళకైతేనేమో ఇవి చూస్తేనే అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఏంటంటే ఒక్కసారి అలా చెక్ చేసుకోండి, వచ్చే నష్టం ఏం లేదు. ఓకేనా, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే
రెస్టారెంట్ స్టైల్ కానీ ఏదైనా దాన్ని అన్నింటిని కూడా మరిపించేరుస్తూ ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, చేసుకొని తిని కామెంట్ రూపంలో పెట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.